नमस्ते स्वामी 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 योग वासిష్టంలో వశిష్ఠ మహర్షుల వారు మొన్నేమో మహాత్ముల సాంగత్యం చేత నీకు సత్యం తెలియబడుతుంది అని అన్నారు. ఈరోజు ఏమంటున్నారంటే పవిత్ర గ్రంథాల చేత కానీ గురువు చేత కానీ దర్శనం చేసుకోలేరు, పరమాత్మ కేవలం ఆత్మ చేత శుద్ధ చేతన చేత మాత్రమే దర్శనం కాబడతారు అని చెప్తున్నారు స్వామి. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి స్వామి? ओम श्री शिवानंद गुरुभ्यो नमः, श्री आंजनेय परब्रह्मणे नमः, आत्मबंधुवुलु आत्मस्वरूपुलैनंदरिकी नमस्कार. ओम नमो भगवते श्री शिवानंदाय. श्री वशिष्ठुल वारु रामुल वारिकी उपदेशिस्तुन्न ओक विशेषमैन योग रहस्यालु. योगमु अंटे सत्यमने, रहस्यम अंटे कूडा सत्यमने. రహస్యం కానీ రహస్యం అయితే మొన్నేమో మహాత్ముల చేత సాంగత్యం చేత సత్యం తెలియబడుతుంది ఒక మాట. ఇవాళేమో మహాత్ముల చేత గురువు చేత కానీ గ్రంథాల చేత కానీ పరమాత్మను దర్శించలేవు, పరమాత్మను నీ ఆత్మ చేత శుద్ధ చైతన్యంతోనే దర్శించాలి. అది దేని కొద్దిగా మనం విచారణ చేసుకోవాలి. మహాత్ముల సాంగత్యం చేత ఏముంది అందులో పదం? మహాత్మ, మహాత్మ అంటే అహంకారంతో కూడి ఉన్న మనసు పరిధితో ఉంటుంది. ఆ పరిధితో లేని మనసే మహాత్మ అవుతుంది. కాబట్టి మహాత్ముల సాంగత్యం చేత సత్యాన్ని తెలుసుకుంటారని నిన్న చెప్పారు. మహాత్మ అంటే అది అన్నీ ఇప్పుడు మనం అనుకుందాం, అనుకోవటం కదా సత్యం అది. మా ఇకపోతే రెండోది ఏంటంటే గురువుల చేత కానీ గ్రంథాల చేత కానీ సత్యము అనుభవంలోకి రాదు. ఎందుకు అనుభవంలోకి రాదు? వాళ్ళు గ్రంథాల్లో కూడా చెప్పింది ఏమిటంటే ఆత్మకి గురించి చెప్పారు, అదేమో నీ దగ్గర పదాలు విషయమేమో అక్కడ ఉంది. అందుకనే ఇక్కడ భగవాన్ రమణ మహర్షుల వారు కూడా ఏం చెప్పారు అంటే, సద్గురు శివానంద భగవాన్ వారు కూడా గురువు ఆత్మకి దారి చూపెడతారంతే, ఆత్మదర్శనం చేయించలేదు అంటే నువ్వే చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణమూర్తి గారు కూడా మనం వింటుంటాం గురువులు లేరు, గురువు అక్కర్లేదని. ఇప్పుడు వారు చెప్పేది కూడా పుస్తకాలు చదవటం ఇవన్నీ మంత్రోప ఇవన్నీ ఏంటంటే సూటి మార్గం కాదు, ఇది ఊరికే సూచిక మాత్రమే. గురువైన సూచిక భగవానే చెప్పారు. భగవాన్ సద్గురు శివానంద భగవానులు ఏమంటారంటే 1% మొదట గురువుది, అంటే సూచన. 99% సాధకుడిది, మళ్ళా చివరి 1% గురువుది అంటే కలిగిన అవగాహన. మొట్టమొదటిగా పుట్టిన శుభేచ్ఛ, అంతిమంగా లభించిన జ్ఞానము, ఇది మొత్తం గురు శిష్య సంబంధం. కాబట్టి బాహ్యమైన గురువుల ద్వారా అంటే దేహ భావనతో దేహ పరిధితో ఆ గురువుని ఆశ్రయించినా కూడా రాదు. పుస్తకాల వల్ల కూడా రాదు, లేకపోతే ఈ పాటికి ఎప్పుడో వచ్చి ఉండేది. అందుకని ఏం చేయాలి? అందులో చదవాలి, ఇక్కడ చూడాలి. ఏ గురువుని ఆశ్రయించినా కూడా వారు చెప్పింది విని లోపల చూసుకోవాలి. ఇదే మార్గం. ఇంతగా మంచి ఇప్పటి వరకు తత్వజ్ఞులు చెప్పిందంతా కూడా అది. ఒక మాట చెబుతాను ఈ ఇందులో కొనసాగింపుగా. ఇవాళ భగవాన్ శ్రీ రమణ మహర్షులు వారి ఆరాధన రోజు. ఒక చిన్న విషయం, భగవాను గురువు ఎవరు అంటే అంతరాత్మే, ఎవరు చెప్పలే. దాన్నే వారు ఏమన్నారంటే అరుణాచలేశ్వరుడు అన్నారు, శివుడు అన్నారు. ఎందుకంటే సంప్రదాయం సంస్కృతి మొన్న చెప్పారు ఎవరు మన వశిష్ఠుల వారు అది. అంటే అందుకని ఏమైంది, వారికి మరణానుభవం జరిగింది. అంటే భౌతిక మరణం కాదు వారికి జరిగింది, మానసిక మరణం. మానసిక మరణం ఏమిటి అంటే పరిధి పూర్తిగా పోయిన తర్వాత జరిగే, కర్తృత్వం అహంకారం పూర్తిగా పోయిన తర్వాత జరిగే ఆ మరణం ఏమిటి అంటే అసలు నిజమైన జననం. అప్పుడు వారు విశ్వవ్యాప్తి అయిపోయారు ఆ మరణంలో, మానసిక మరణంలో విశ్వవ్యాప్తమై అచ్యుతులయ్యారు.
ఆ తర్వాత చివరిలో ఆ 70 ఏళ్ళ వయసు తర్వాత ఎప్పుడు భౌతిక మరణం వచ్చింది. కానీ అప్పటికే వారు విశ్వవ్యాప్తమైన సర్వాంతర్యమైన కాబట్టి భౌతిక మరణం కాదు, కావాల్సింది మానసిక మరణం. జీవన్ముక్తిత్వం అనే మాటకు అర్థం ఏమిటంటే గురువు అంటే ఏమిటి, మరణం అన్నది సామాన్యమైన విషయం కాదు కదా. భౌతిక మరణం, భౌతిక మరణం వల్ల ప్రయోజనం లేదు. మానసిక మరణం, మానసిక మరణంలో కూడా మనసు అంటేనే భౌతికం. ముందు ఈ భౌతిక మరణం ఎప్పుడు ఎవరికైనా సహజంగానే జరుగుతుంది. మనసులో ఆలోచనలన్నీ కూడా భౌతికమే, భౌతిక విషయాలే, రూపాలు నామాలు ఉన్న ఇవే. ఆ మరణం దాంతో వాటితో ఉండే మన తాజాత్మత, మోహము, ప్రీతి, ఫలాపేక్ష ఇవన్నీ ఉన్నాయే, అది అసలు భౌతికం. ఆ భౌతిక మరణం జరిగితే ఆ మరణం అసలు నిజమైన జననం, జ్ఞానం అన్నమాట. అది అది వారికి అప్పుడే స్వీయసిద్ధంగా తనలోనే జరిగింది. అందుకని భగవానికి అనుభవం ఎందుకు అట్లా జరిగింది అంటే మనందరికి కూడా లోపల ఉన్నది అందరూ ఒకటే కాబట్టి. అప్పుడు వారు అదే చెప్పారు, అంతటా ఉన్నది ఒకటే వస్తువు, నీలో నాలు, అందుకని చూడమన్నారు. ఇప్పుడు వారిలోనే మాత్రం ఉంది, సత్యాన్ని దర్శించారనుకోండి, మనకి ఏ విధంగా చెబుతారండి నీ దగ్గర లేదు అని. అందుకనే తనకి విలువ కాదు లోపల ఉన్న వస్తువుకి. భగవాన్ రమణ మహర్షులు వారు జీవించుండగా మరణించారు, భౌతిక మరణం తర్వాత శాశ్వతంగా జీవించారు. ఇది ఇవాళ ఆరాధన అనుగ్రహం అంతే. ఏ తత్వజ్ఞుడైనా ఏ జ్ఞానైనా భౌతిక గురువుని అంగీకరించరు. మానసిక అవగాహన, గురువు గారు అన్నారు 99% అవగాహనే. అందుకని ఏం చెప్పారు, యోగా ఫాలోస్ జ్ఞాన, అండర్స్టాండింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ జ్ఞాన అంతే. సాధన 1% ఉంటుంది. సాధన అనేది ఏం లేదు. సాధన అంటే దానికి నువ్వు అవకాశాన్ని కల్పించే సమయం ఉంది, దాని పేరు సాధన. సాధన అంటే అర్థం ఏంటంటే, సాధన అంటే అర్థం ఏంటంటే భౌతిక నిర్మాణం కాదు, మానసిక వినాశనం, మానసిక విప్లవం మనం అది 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 సాధన అంటే. సాధన అంటే అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు మనం చూడండి భౌతిక జీవనంలో, బాహ్య జీవనంలో కృషి ఇవన్నీ కూడా ఏదో ఒక సంపాదన కాదా, లేదా ఏదో ఉద్దేశం. కానీ ఇక్కడ సాధన అంటూ ఏమిటి అంటే, నువ్వు చేస్తుంటూ చేస్తున్నది వదిలిపెడుతూ పోవటం. అట్లా ఇప్పుడు ఒక చెక్కని దూగుడు పడతారు, దూగుడు పడుతున్నప్పుడు వెంటనే పొట్టు పోతూనే ఉంటుంది, ఆ తర్వాత కరిగిపోతూనే ఉంటుంది, అది సాధన. మీకు అర్థమవుతుందండి. అది ఇప్పుడు కుండ ఉంది అనుకోండి, కుండని మీరు కలుపుతూ వెళ్ళాలి, ఇంకా ఏదన్నా ఎక్కడన్నా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక దూగుడు పెట్టేటప్పుడు దూగుడు క్రియలు కరిగిపోతూనే ఉంటుంది. హారతి కర్పూరం కూడా సాధనే, వెలుగునిస్తుంది పూర్తిగా, వెలుగు కూడా అదృశ్యం అవ్వాలి, మళ్ళీ ఆ జ్ఞానం కూడా లేదు, అది అంతిమ సత్యం. ఇది శ్రీ వశిష్ఠులు వారు ఏదైతే శ్రీకృష్ణమూర్తి గారు చెప్పారో, ఏది మన పెద్దలందరూ చెప్పారో, గురువుగారు చాలాసార్లు చెప్పారు, ఏమీ చేయక్కర్లేదు. ఒక మాట ఎవరో అడిగారు గురువుగారిని, స్వామి ఏం చేయమంటారని అన్నారు. నీకు దమ్ముంటే ఏం చేయకన్నారు, మనకి చాలదు. ఎందుకంటే అహంకారం ఉంటే భయం ఉంటుంది, ముఖ్యమైనది భయం. చేయకపోతే ఏమవుతుందో, చేయకపోతే జ్ఞానం రాదేమో, చేయకపోతే నా పరిస్థితులు అనుకూలించమేమో, చేయకపోతే గురువు దయ ఉండు, ఇట్లాంటివన్నీ అనుమానాలన్నీ అహంకారం వల్ల వస్తున్నాయి. కానీ గురువుగారు భగవానులు ఏమన్నారంటే, నీకు ధైర్యం ఉంటే, నీకు దమ్ము ఉంటే ఏం చేయకన్నారు. అది కాబట్టి అద్భుతమైన బోధ. నేను లేనని తెలియటం పెట్టను, ఇక నువ్వేం కోరకపోతే నువ్వు ఎందుకు చేస్తావు, ఏదైనా ఏదైనా సరే, ఏం కోరిక లేదు, అది ఆలోచన మాత్రం ఎందుకు వస్తుంది, బయట క్రియ కర్మ మాత్రం ఎందుకు వస్తుంది, అది జడం అన్నారు. అందుకనే ఇందాక మాస్టర్ గారు అన్నట్టు కర్మత జడం అంటే దాంట్లో ఏం లేదో, ఉన్నదంతా సరుకు నీ దగ్గరే ఉంది, చివరికి జ్ఞానం కానీ అజ్ఞానం కానీ నీ దగ్గరే ఉంది. పోగొట్టుకోవాల్సిన అజ్ఞానం కానీ పొందవలసిన జ్ఞానం కానీ బాహ్యమైన వస్తువులు కాదు, అది సూచికలుగా వచ్చినాయి. గురువు పరమాత్మ ఎందుకు నీకు శుభేచ్ఛ ఉంది కాబట్టి అందుకని వచ్చింది కాబట్టి చాలా మంచి విషయం ఇది.
అంటే ఊరికే గురువుని మూఢంగా ఏవో ఆశ పెట్టుకొని ఆశ్రయించడం అది అంత జ్ఞానహేతువైన విషయం కాదు. భౌతికంగా ఏవో వాటి ఫలాలు ఉండొచ్చు, ఏమో జరగవచ్చు, అవి సరే జరగనివ్వండి.